జాతీయ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీని భయభ్రాంతులకు గురి చేయాలని బీజేపీ ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా భయపడే ప్రసక్తే లేదని దర్శి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కొండారెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ మాటలను వక్రీకరించి తప్పుడు కేసులు పెట్టడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ దేశాన్ని ఆర్థిక ఊబి నుంచి కాపాడమని పార్లమెంటులో రాహుల్ గాంధీ మాట్లాడితే దేశ ద్రోహులుగా బీజేపీ చిత్రీకరించడం సిగ్గుచేటని ఆయన పేర్కొన్నారు. కోర్టులను తప్పుదోవ పట్టించేలా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని కొండారెడ్డి దుయ్యబట్టారు. భయభ్రాంతులు చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి భయపడే ప్రసక్తే లేదని రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగినది. మరి ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నటువంటి గౌరవనీయులు మన రాహుల్ గాంధీ గారిని మరి బీజేపీ ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు పాలు చేస్తూ అవమానాలు చేస్తూ మరి ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఉన్నటువంటి పరిస్థితి మనందరం చూస్తూనే ఉన్నాం. మరి ఈరోజు కోర్టులు కూడా తప్పుడు కేసులు పెట్టి శిక్ష విధించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కోర్టు పరిశీలించమని కూడా ప్రజల తరఫున కోరుతున్నాం. మరి న్యాయం అన్యాయం అనేది కోర్టు కూడా నిజాలు చూడమని చూస్తున్నాం. ఒక బీజేపీ ప్రభుత్వము తప్పుడు కేసులు భరించినప్పటికీ మరి ఈరోజు ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు మోడీ చేస్తున్నటువంటి అరాచకాలను. ఆదాన్ని కానివ్వచ్చు, నిరంజన్ మోడీ కావచ్చు, విజయం మాలిని కానివ్వచ్చు, కొన్ని లక్షల కోట్లు ప్రజల చొమ్మును ఎగ్గొట్టి విదేశాలకి పంపించి అక్కడ దాచిపెట్టినటువంటి ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వం అని ప్రజలందరికీ తెలుసు అని కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. మరి ఈరోజు ప్రజల పక్షాన మాట్లాడుతున్నటువంటి రాహుల్ గాంధీని గొంతు నొక్కాలని చూస్తున్నారు. కానీ ఈ యొక్క భయము ఎప్పుడు పడే ప్రసక్తే లేదు. రాహుల్ గాంధీ గారు ప్రజల పక్షాన ఎప్పుడు పోరాటం చేస్తుంటాడు. ఇటీవలనే జోడో యాత్ర అని ఒక కార్యక్రమము ప్రజల వద్దకు వస్తే ఆ యొక్క కార్యక్రమాన్ని చూసి బీజేపీ ప్రభుత్వం భయపడి 2024లో నాకు ఏడ అధికారం చేజిక్కుపోతుందో చేజారిపోతుందన్న భయంతో రాహుల్ గాంధీని ఇబ్బంది పెట్టి అవమానాలు చేస్తే ప్రజలు ఏదో మోసపోతారని ఆ భ్రమపడుతున్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు తొందరలోనే ఉన్నాయని కూడా హెచ్చరిస్తూ దర్శి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఒకటే అడుగుతున్నాం నరేంద్ర మోడీని. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆదామిని కానీ నరేంద్ర మోడీని కానీ ఆ విజయమాలని కానీ మీరు వాళ్ళని పట్టుకొని కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసే దమ్ము మీకుందా అని మేము అడుగుతున్నాం. మరి కొన్ని లక్షల కోట్లు ప్రజల చొమ్ము మోసం చేసిపోయినటువంటి వారిని వదిలిపెట్టి ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి రాహుల్ గాంధీని ఒక తప్పుడు కేసులు పెట్టి కోర్టుకు పిలిపించి వారిని శిక్షించమని